విద్యుత్ ఛార్జీల పెంపుదలకు నిరసిస్తూ కడప జిల్లాలో టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. విపత్కర పరిస్థితుల్లో పేదలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం భారం మోపడం తగదని హెచ్చరించారు. పాదయాత్ర సందర్భంగా ఛార్జీలను పెంచే ప్రసక్తే లేదని చెప్పిన సీఎం జగన్ ఇప్పుడు కరెంట్ ఛార్జీలు ఎలా పెంచారని నిలదీశారు. టీడీపీ శ్రేణులు చేస్తున్న నిరసన దీక్షకు సంబంధించి మరింత సమాచారం మా కడప ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, ఓవర్ టు యూ. విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ శ్రేణులు కడప నగరంలో ఆందోళన దిగారు. అందులో భాగంగానే కడప నియోజకవర్గ ఇన్ఛార్జి అమీర్ బాబు ఇంటి ఆవరణంలో కూడా భౌతిక దూరాన్ని పాటిస్తూ ఆందోళన దిగారు. ప్రస్తుతం మనం ప్రధానంగా గమనించవచ్చు టీడీపీ నేతలంతా కూడా ధర్నాకు దిగడం జరిగింది. ఈ నేపథ్యంలో వారందరూ కూడా ప్రధానమైన డిమాండ్ కరెంటు ఛార్జీలు తగ్గించాలి. అంతే లాక్డౌన్ కారణంగా గత కొంతకాలంగా అటు పనులు లేక నానా ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో ఒక రకంగా కూలి పనులు కూడా దొరకని పరిస్థితి. అలాంటి తరుణంలో ఉన్నటువంటి కూలీలను కూడా నడ్డి విరిచే ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఆరోపిస్తూ ఆందోళన దిగారు. ఆ నేపథ్యంలో మనతో పాటు కడప నియోజకవర్గ ఇన్ఛార్జి ఉన్నారు. ఆయన అడిగి తెలుసు చెప్పండి అన్న. వరంగా తీసుకుంటే లాక్డౌన్ కారణంగా ఎంతోమంది ఉపాధి లేక జీవనోపాధి లేని పరిస్థితి. ఆ నేపథ్యంలో ఒక్కసారిగా కరెంటు బిల్లులు దాదాపు వందలలో వేలల్లో వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఓవైపు ఏం చెప్తుందంటే మేము అలాంటిదేమీ లేదు, ధరలు ఏమి పెంచలేదు, అంటే ఏవైతే స్లాబ్ రేట్ ప్రకారమే మేము విద్యుత్ ఛార్జీలను ఇవ్వడం జరిగింది అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ఓవైపు అధికారులు కూడా ఏం చెప్తున్నారంటే స్లాబ్ రేట్ పద్ధతిని మేము ధరలు అయితే ఎక్కడ కూడా ఛార్జీలు పెంచలేదు అనేటువంటి విషయాన్ని స్పష్టం. సార్, దీనిపైన మీ కామెంట్? ఈ జగన్ ప్రభుత్వం మొత్తం కూడా ఎట్లా ఉన్నదంటే మా నోరు ఇప్పితే అంత అబద్ధమే, ఏం మాట్లాడినా కూడా అబద్ధమే మాట్లాడడం నేర్చుకున్నారు వీళ్ళు. ఈ ప్రభుత్వం వచ్చేసి పూర్తిగా ఘోరంగా వైఫల్యం చెందింది కాబట్టి వాళ్ళు ప్రజలు ఏం చెప్తే అది నమ్ముతారని చెప్పే పరిస్థితులు ఉన్నారు. ప్రజలు ఇక్కడ నమ్మే పరిస్థితులు ఏమాత్రం లేదు. వాళ్ళ నిజస్వరూపం పూర్తిగా బయటపడిపోయింది. ముఖ్యంగా ఈ కరోనా లాక్డౌన్ సందర్భమున వీళ్ళు వచ్చేసి విద్యుచ్ఛక్తి బిల్లులు ఛార్జీలు వేయడము భరించరాని మధ్యతరగతి కుటుంబం వారు, కార్మికులు, పేద ప్రజానీకము ఆ కరెంటు బిల్లులు చూసి షాక్కు గురైపోయి కరోనా భయం కన్నా కూడా ఈ కరెంటు బిల్లులు భయం ఎక్కువ అయిపోయింది పేద ప్రజలకు. ఎందుకంటే ఈ 2 నెలల కాలంలో ప్రజలు పూర్తిగా ప్రభుత్వాలు ఏం నిబంధనలు పాటించమన్నారో